ఇంకా బిగ్ బాస్ హౌస్ లో అయితే వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా అయితే నబిల్ ఉన్నాడు అని మీ అందరికీ తెలిసిందే. ఇంకా నిన్న వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చారు కదా, వాళ్ళకి మీరు ఎవరు కత్తి అంటే అందరూ కూడా నబిల్ అని చాలా అంటే చాలా మంది చెప్పారు. ఇంకా నబిల్ గురించి నిన్ననే అర్థమైపోయింది అతను ఎంత స్ట్రాంగ్ కంటెస్టెంటో. ఇంకా ఫస్ట్ మెగాసీఫ్ అయ్యాడు నబిల్. ఇంకా ఆ క్లాన్ కి సంబంధించిన రేషన్ అయితే చాలా అంటే చాలా జాగ్రత్తగా యూజ్ చేస్తున్న విజయ్ మీ అందరికీ తెలిసిందే. ఇంకా అందులోనే భాగంగా లైవ్లో అయితే ఒక సంఘటన చోటు చేసుకుంది. అదేంటంటే బిగ్ బాస్ అందరినైతే గార్డెన్ ఏరియాలో నించోబెడితే అప్పుడైతే బిగ్ బాస్ ఒక మాట అంటారు, నేను నబిల్కి పనిష్మెంట్ ఇవ్వాలనుకుంటున్నా, ఏం పనిష్మెంట్ ఇవ్వాలో మీరే చెప్పండి అంటూ హౌస్మేట్స్కి అడుగుతాడు. ఇంకా కొంతమంది హౌస్మేట్స్ ఏమో డాన్స్ ఆడమని అంటారు, కొంతమంది పాట పాడమని అంటారు, కానీ ప్రేరణ ఇంకా యష్మి మాత్రం అతన్ని జైల్లో వేసేయండి బిగ్ బాస్, అతని వల్ల మాకు చాలా అంటే చాలా టార్చర్ చూపెడుతున్నాడు, ఆ మెగా చీఫ్ ఏందో కానీ మాకు రేషన్ ఇవ్వట్లేదు, సరిగా తిండి పెట్టట్లేదు అంటూ ప్రేరణ ఇంకా యష్మి అయితే అన్నారు. ఇంకా నబిల్ ఏమంటాడు అంటే, నేను అందరికీ మంచిగా సరిపోవాలనే కదా నేను చేసేది, ఇప్పుడు కనుక అంత తినేస్తే ఫ్యూచర్లో మనమే కదా ఆకలికి బాధలు పడాలి, సో ఆ బాధలు ఉండకూడదని నేనే డైలీ డైలీ కొంచెం ఇస్తున్నాను. ఇప్పుడు అర్థమైంది మంచి దారి చూపెడితే కూడా చెడులో నన్ను నూపుతారని నాకు మళ్ళొకసారి నిరూపించారు అంటూ హౌస్మేట్స్కి అయితే అంటాడు. ఇంకా బిగ్ బాస్ ఏమంటాడు అంటే, నేను సరదాకి ఇలా అన్నా, నేను అసలు ఏ పనిష్మెంట్ ఇవ్వాలనుకోలేను, ఇప్పుడు నామినేషన్స్ ఉన్నాయి కదా, సో నామినేషన్స్లో కొంచెం ఫైర్ తెప్పియాలని నేను ఇలా చేశానంటూ బిగ్ బాస్ అనగానే అమ్మ బాబోయ్ అంటూ నిఖిల్ అయితే రియాక్షన్ ఇచ్చాడు. ఇంకా మీరేమనుకుంటున్నారు నబిల్ గురించి కామెంట్ చేసి తెలియజేయండి. అలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.